పంచభూతలింగాలు అంటే ఏమిటో, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. లింగ రూపంగా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రతీకగా 5 చోట్ల లింగాకారంలో ఉన్నాడు. పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షం ప్రసాదించిన క్షేత్రం ఇది. తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు, అమ్మవారి పేరు అపితకుంచాంబాదేవి. పృథ్వీలింగం, ఇది మట్టిలింగం, కంచిలో ఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవి చేయి లింగం ప్రతిష్ఠించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి. ఆకాశలింగం, ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది, లింగ దర్శనము ఉండదు. అందువల్లనే చిదంబర రహస్యమనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. ఇంకొకటి జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచనాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు, అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మ హత్యాపాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడ శివుడికి జంబుకేశ్వరుడని పేరు వచ్చినది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.